మొత్తానికి ఇప్పుడు హెచ్సియు వ్యవహారం రాజకీయ నేతల చుట్టూ తిరుగుతోంది. అసలు పరిణామాలు ఎటు దారి తీస్తాయి? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ నగేష్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. నగేష్ కుమార్ గారు, ఒక యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఆత్మహత్య, సో ఆ వ్యవహారం యూనివర్సిటీ వరకే పరిమితం అవ్వాలి, లోపల ఏదైనా జరిగిందంటే దానికి వీసీ బాధ్యత వహించాలో, లేకపోతే అక్కడున్న పరిణామాలు ఏ రకంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ వ్యవహారం అంతా బయటకు వస్తుంది. కానీ రాజకీయ నేతలు యూనివర్సిటీల్లోకి వెళ్ళటం, సో వాళ్ళని చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పుకోవటం, ప్రత్యేకంగా చూస్తే కనుక హెచ్సియు వ్యవహారం చూస్తే ఈ రకమైన పరిణామాలు గత 3 నెలలుగా నడుస్తుంది, వ్యవహారం అంతా 2 నెలలు 3 నెలలు వ్యవహారం నడుస్తుంది. సో ఎందుకు అసలు రాజకీయ నేతలు ఎందుకు లోపలికి ఎంటర్ అవుతున్నారు ఒక యూనివర్సిటీ క్యాంపస్లోకి, ఎందుకు ఈ రకమైన సంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చింది అసలు? ఇది రాజకీయ నేతలు యూనివర్సిటీలో క్యాంపస్లో లోపలికి వెళ్ళటం అనేది అభ్యంతరం చేసే అవసరం లేదు. బట్ ఇంకో కోణం ఉంది దానికి, అంటే ఫిషింగ్ ఇన్ ట్రబుల్ వాటర్స్. రైట్, రాజకీయ నాయకులు ఎందుకు వెళ్ళాలంటే అక్కడ, ఎందుకంటే రాజకీయ నాయకులు చాలా విద్యావంతులు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, హార్వర్డ్లో లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంగ్లాండ్లో వెళ్ళి ఒక 2 పేర్లు వెంటనే నాకు ఇది వచ్చే శశి థరూర్ ఇంగ్లాండ్లో బ్రహ్మాండమైన లెక్చర్ ఇచ్చాడు, సుబ్రహ్మణ్యం స్వామి హార్వర్డ్లో ప్రొఫెసర్ లెక్చర్స్ ఇస్తుండేవాడు బ్యాన్ అయ్యేదాకా, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వీళ్ళిద్దరు పేర్లు వెంటనే నా మైండ్లోకి వచ్చాయి. రాకూడదు అనేది కాదు, అక్కడ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ కావాలి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే స్టూడెంట్ చదువుకునే చోట రాజకీయాలు ఎందుకని నాకు వచ్చినది, చదువులో రాజకీయాలు అంటే ఎందుకంటే మీరు చెప్పింది అది ఇమీడియట్లీ గట్ ఫీలింగ్ అలాగే వస్తుంది, చదువులో రాజకీయాలు ఎందుకనేది. ఇప్పుడు ఎక్కడి నుంచి మీకు రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి రావాలి? యూనివర్సిటీల నుంచి రావాలి కదా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిర్చి వెంటనే ఇద్దరు మనకి మాజీ ప్రెసిడెంట్లు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకిర్ హుస్సేన్, వాటి వైస్ ఛాన్సలర్స్గా ఉన్నారు. సార్ వాళ్ళు స్టూడెంట్స్గా కాదు, చాలామంది ఇప్పుడు నాయకులు ఇంకో 14-15 పేర్లు చెప్పమంటారు, మన ప్రధానమంత్రి చంద్రశేఖర్, విపి సింగ్, గోవింద్ బల్లభ్ పంత్, ఇలాంటి మంది చాలామంది అలహాబాద్ యూనివర్సిటీ నుంచి. అలహాబాద్ యూనివర్సిటీ ఏంటంటే మెల్టింగ్ పాయింట్ ఫర్ స్టూడెంట్ యూనియన్, స్టూడెంట్ లీడర్షిప్. చాలామంది ఇలాంటి వాళ్ళు వచ్చారు. వెళ్ళడానికి ఎవరు క్వశ్చన్ చేయట్లేదు, కానీ వెళ్ళిన తర్వాత ఉన్న వాతావరణాన్ని అక్కడ చెడగొట్టే స్టూడెంట్స్ ఏంటంటే మీరు ఇలాగ చేయాలి అక్కడ, ఎందుకంటే చాలా రెచ్చగొట్టే స్పీచెస్ ఇచ్చారు అక్కడ. అది అవాయిడ్ చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళ తగాదాలు వాళ్ళు ఇది వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీకు ఏదైనా వాళ్ళకి సూచనలు ఏమైనా ఇవ్వాలి, ఏదో మంచి సూచనలు, దేశం ఎట్లా పోవాలి, ఎట్లా పోకూడదు, లేకపోతే ప్రపంచంలో ట్రెండ్స్ ఏమిటో ఏదో అలా చెప్పాలి. కానీ ఇలాంటి ఉద్యమంలో వీళ్ళు ఇచ్చేస్తే దానికి రాజకీయ రంగు పులివినట్టు అవుతుంది. నేనేమిటంటే ఇక్కడ బాధపడేది ఏంటంటే స్టూడెంట్ ఉద్యమాలు కావాలి డెఫినెట్గా, కొన్ని అక్కడి నుంచి థింకింగ్ మెల్టింగ్ పాట్ అని చెప్పేనే, అక్కడ అన్ని కల్చర్స్ అక్కడ థింకింగ్ అన్ని. హెచ్సియు వ్యవహారంలో ఆ రకంగా జరగట్లేదు ఎక్కడ కూడా. ఇమీడియట్ గా ఆలోచించాలంటే ఇది ఒక మోడరేట్ లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయిపోయింది. ఓకే, సో అదేమిటంటే దానికి ఇది ప్యూర్లీ రాజకీయాలు వచ్చాయి. దానికి వేరియస్ కోణాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఏంటంటే రోహిత్ ఇష్యూ, రోహిత్ వేమల ఆత్మహత్య, దాని తర్వాత కన్నయ్య కుమార్ రావడం అనేది ఇది ప్యూర్లీ ఒక పొలిటికల్, ఇది జాతి వ్యతిరేకంగా సంబంధించిన వ్యాఖ్యలు చేసిన కన్నయ్య కుమార్ వచ్చి ఈ రోజు హెచ్సిలో మాట్లాడడం. అంటే ఇప్పుడు కన్నయ్య కుమార్ డినై చేశాడు. రైట్, అంటే ఏమన్నాడంటే నేను అఫ్జల్ గురువుకి నేను సమర్థించటం లేదు, నేను ఏమిటంటే ఉరిశిక్షనే వ్యతిరేకిస్తున్నాను అనేది అన్నాడు. సో కనయ్య కుమార్ది ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆయన ఒక బెయిల్ మీద ఉన్నాడు. ఆయన బెయిల్ మీద ఉండి మొత్తం దేశం అంతా తిరిగి పొలిటికల్ స్పీచెస్ ఇవ్వడం అనేది కొంచెం ఆయన ఆశ్చర్యంగానే ఉంది. ఓకే, ఎందుకంటే యూజువల్గా బెయిల్ కండిషన్స్ ఉంటాయి, మరి ఇంకేం బెయిల్ కండిషన్స్ అని నాకు తెలియదు, కానీ ఇక్కడ బెయిల్ కండిషన్స్ని ఓకే మనం హెచ్సియు వ్యవహారం కొంచెం, సో వద్దన్న విసిని మళ్ళీ తీసుకురావడం, వద్దన్న వీసీ ఏదైతే కార్కుడు అయ్యాడో వీసీ ఆయన మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ రాజకీయ రగడ దాంట్లో ఒక రాజకీయంగా మళ్ళీ దాని ఒక రకమైన వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసాం, విద్యార్థుల్లో ఒక రకమైన అలజడి క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం, ఈ వేటికి దారితీస్తాయని అనుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్ ఎట్లాగైతే ఇక్కడ పేర్లు చెప్పాల్సి వస్తుంది, లెఫ్ట్ పార్టీస్ ఎట్లాగైతే కనయ్య కుమార్ను దేశమంతా తిరుగుతున్నారు, ఎయిర్పోర్ట్లు రిసీవ్ చేసుకున్నారు, సిఆర్ ఫౌండేషన్ తీసుకెళ్లారు, ఇక్కడ అనుమానం ఏమొస్తుంది అంటే బీజేపీ కూడా కొంతమంది అకాడమిషియన్స్ని తన పొలిటికల్ మీన్స్ కోసం వాడుకుంటున్నారు. ఇప్పుడు అప్పారావు వెళ్ళిపోయిన తర్వాత, ప్రొఫెసర్ అప్పారావు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం
అందరూ కొంచెం శాంతించారు. అవును, దాని తర్వాత జ్యుడిషియల్ ఎన్క్వైరీ అయింది. మనమంతా మనకి జ్యుడిషియల్ మీద నమ్మకం ఉంది కనుక దాని మీద వస్తుంది. సడన్ గా కన్నయ్య కుమార్ వచ్చిన రోజే ఈయన మళ్ళీ వైస్ ఛాన్సలర్ గా తీసుకురావడం చాలా అనుమానాలు దారిచ్చింది. దారి ఏమిటంటే కన్నయ్య కుమార్ ఎట్టు పరిస్థితిలో బ్యాన్ చేయాలనేది ఆ రోజే ఒక నోటిఫికేషన్ యూనివర్సిటీని జారీ చేశారు. ఏంటంటే బయట వాళ్ళు ఎవరు యూనివర్సిటీ రాకూడదు, యూనివర్సిటీ రాకూడదు అనేది అది ప్రత్యేకంగా కన్నయ్య కుమార్ నే దృష్టిలో పెట్టుకుని ఇచ్చినట్టుకుంది. అక్కడ ఏమిటంటే కొంచెం అది అంతగా ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏంటంటే వైస్ ఛాన్సలర్ నేను రాకుండా ఉంటే అకాడమిక్ షెడ్యూల్ ఫైనలైజ్ చేసేది ఉంటుంది, అది వైస్ ఛాన్సలర్ ఫుల్ ఫ్లెజ్డ్ వైస్ ఛాన్సలర్ ఉంటేనే అకాడమిక్ షెడ్యూల్ క్యాలెండర్ ఫిక్స్ అయ్యేది అన్నారు. నాలుగు రోజులు రాకుండొచ్చు కదా దానికోసానికి. ఇదేంటంటే అనుమానాలు దారితీస్తుంది. ఏంటంటే ఇది కూడా పొలిటికల్ మోటివేటెడ్, ఇది ఎట్లాగైతే పొలిటికల్ మోటివేటెడ్ అనుకుంటున్నామో లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్ చేస్తున్నారు, బీజేపీ కూడా సడన్గా లీవ్లో ఉన్నవాడిని సడన్గా 2 నెలలు లీవ్లో ఉండి ఆయన అక్కడ ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియదు సడన్గా పొద్దున 6 గంటలకు వచ్చేసి 8 గంటలకు మీటింగ్ పెట్టేస్తామని దానికి కూడా రాజకీయ కారణాలు ఏవో ఉన్నాయని. ఏదైతే అరెస్ట్ చేశారో వాళ్ళని వెళ్ళి కొంతమంది నేతలకు వెళ్ళి కలవటం, డైరెక్ట్గా జైల్లో వెళ్ళి కలవటం, ములాఖతులు జరపటం, ఇది కూడా ఒక రకంగా రాజకీయం ఎంతవరకు వెళ్ళిపోతుంది, విద్యార్థుల మధ్యలోకి వెళ్ళిపోయి రాజకీయం చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు హెచ్సియు పరిస్థితి ఏంటి? అంత విశ్వసనీయత కలిగిన హెచ్సియు లాంటి యూనివర్సిటీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం అయితే జరుగుతుంది, ఆ ప్రతిష్టను దెబ్బతీసినాయి కూడా ఇప్పటికే జరుగుతూ చూస్తే కనుక. సో రాబోయే రోజుల్లో ఇట్లాంటి యూనివర్సిటీలని ఏ రకంగా రాజకీయాలకు అతీతంగా రక్షించుకునే అవకాశం ఉంటుంది మరి? అంటే ఇప్పుడు మొత్తం యూనివర్సిటీని ఒకటే బ్రష్తో పొరడం అనేది మంచిది కాదు. ఇది హెచ్సియు పరువు పోయింది, దానికి ప్రతిష్ట పోయింది, ప్రపంచంలో ఎక్కడ దానికి ఇంకా ఇది లేదు అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికీ జరిగినప్పుడు కూడా కొన్ని ఫ్యాకల్టీస్ అనేది ఎక్సలెంట్ ఫ్యాకల్టీస్, రైట్? ఈ రోజుకి ఎక్సలెంట్ ఫ్యాకల్టీస్ సంబంధించి మనం మాట్లాడుతున్నాం. మొట్టమొదటి కొన్ని సెక్షన్స్ లో మాత్రం ఇది ఒక ఏంటంటే హెచ్సియు అంటే ఒక ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నది, దీనికి దూరంగా ఉండాలి అనేది వచ్చింది. బట్ బై అండ్ లార్జ్ ఏంటంటే యూనివర్సిటీది కొన్ని ఫ్యాకల్టీస్ ఇప్పటికీ టాప్ 500 ఫ్యాకల్టీస్ వరల్డ్ ఓవర్ అనేది ఇప్పటికీ ఉన్నది. బట్ ఇది కొంచెం దీనికి ఏంటంటే రాజకీయ నాయకులు కొంచెం దూరంగా ఉండి స్టూడెంట్స్ అక్కడ ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ వైస్ ఛాన్సలర్ కానీ అక్రాస్ ది టేబుల్ కూర్చొని ఏదో ఒక పరిష్కారం చూస్తే బాగుంటుంది. దీనికి ఏంటంటే పొదిల అప్పారావు కూడా కొన్ని రోజులు దూరంగా ఉండుంటే అది సో ఆయన రావడం వల్లే పరిణామాలు అన్ని కూడా మళ్ళీ ఒకసారి డెఫినెట్లీ దాంట్లో ఒకసారి మనతో మాట్లాడేది శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ సుజాత రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సుజాత రెడ్డి గారు, మొత్తం మీద హెచ్సియులో జరుగుతున్న పరిణామాలు ఏ రకంగా చూస్తున్నారు మీరు? నేను సుజాత సూర్యపల్లి అండి. చెప్పండి. ఇప్పుడు హెచ్సియు జేఎన్యు పరిణామాలు రెండు కూడా అండి ఒక పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడాలి. మీరు అంటున్నట్టు పాలిటిక్స్ లేకుండా యూనివర్సిటీస్ ఉండవు, అసలు మీరు ఉండరు, నేను కూడా ఉండను. పాలిటిక్స్ అనేది మెయిన్ స్ట్రీమ్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కాకుండా ఎవ్రీ పీపుల్స్ పాలిటిక్స్, ప్రజల కోసం పరిశోధనలు చేసే రీసెర్చ్లు చేసే విశ్వవిద్యాలయాలని పాలిటిక్స్ లేకుండా ఉండాలనడం మంచిది కాదు. సమాజంలో జరిగే చుట్టుపక్కల ఉండే అన్ని అంశాల మీద విశ్వవిద్యాలయాలు స్పందిస్తాయి, రీసెర్చ్ చేస్తాయి, దాని మీద చర్చలు చేస్తాయి, అందులో ఇప్పుడు హెచ్సియులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రెండు విద్యార్థి సంఘాల మధ్య వచ్చిన గొడవలో ఒక అధికార పార్టీ కల్పించుకొని ఉండడం వల్ల వచ్చింది. మనకి జార్జి రెడ్డి దగ్గర నుంచి కొట్టుకొని చంపుకున్న సందర్భాలు ఉన్నాయి. అవి పెద్ద సహజం. అది రెండు విద్యార్థి సంఘాల మధ్య, రెండు పార్టీల మధ్య, వ్యక్తుల మధ్య సైద్ధాంతికమైన ఘర్షణలు సహజం. దాంట్లో అధికార పార్టీలు వచ్చి ఒత్తిడి చేయడం అనేది ఇక్కడ కనపడుతున్న పరిణామం. అప్పారావు గారి మీద ఇప్పుడున్న పరిస్థితి ఎందుకు ఇలా వచ్చిందంటే అప్పారావు గారి మీద కేసు ఉంది. అసలు ఈ దేశంలో ఇప్పుడు ఇద్దరు ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారండి, ప్రొఫెసర్ రత్నం ని, ప్రొఫెసర్ తథాగత్ ని అరెస్ట్ చేశారు, కొట్టారు, జైల్లో వేశారు. వాళ్ళు ఏం చేశారో ఎవరికి తెలియదు, మీరు చూడలేదు, నేను చూడలేదు. ప్రొఫెసర్ అప్పారావు గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంది, 3-4 మీద ఉంది, ఇంతవరకు అరెస్టులు జరగలేదు. ఆయన లీవ్ లో వెళ్ళి రావడం కూడా చట్ట ప్రకారం నేరం. అది ఏ చదువుకున్న వాళ్ళైనా చెప్తాడు. ఒక కేసు ఎంక్వైరీలో, అసలు ఎంక్వైరీలో ఉండడం ఏంటండి, మీ మీద నా మీద కేసు పెడితే ఫస్ట్ అరెస్ట్ చేయాలి. దట్ ఈస్ ద కేస్ నేచర్ ఆఫ్ ద కేస్. తర్వాత ద బ్రుటాలిటీ ఆఫ్ పోలీస్, అంత దారుణంగా మీరు సోషల్ మీడియాలో చూడండి. ఆడపిల్లల్ని రేప్ చేస్తామనడం, మగవాళ్ళని చిత్రహింసలు పెట్టి కొట్టడం, పోలీస్ స్టేషన్ టు పోలీస్ స్టేషన్ ఇప్పుడు అసలు
ఏ గొప్ప గొప్ప టెర్రరిస్టులకి నక్సలైట్లకు కూడా ఇంత లేదు. మూడోది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు మనం అందరం అంటే, ఇళ్లలు ర్యాన్సాక్ చేశారు, సృష్టించారు దగ్గర నుంచి అంటున్నాం, కానీ దాని ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ చూడండి, అక్కడ ఉన్న టీచర్లని మాట్లాడండి అండి. అప్పారావు గారు ప్రైవేట్ రెసిడెన్సీలో టీచర్లతో మీటింగ్, ఇప్పుడు హోమ్ మినిస్టర్ చెప్తున్నాడు ఏంటంటే నాకు తెలీదు, ఐజీ గారు నాకు తెలీదు, ఈవెన్ ఎంహెచ్ఆర్డీ చెప్తుంది నాకు తెలీదు అప్పారావు గారు వస్తున్నట్టు. ఒక పెద్ద యూనివర్సిటీకి, ఒక కేసులు ఉన్న యూనివర్సిటీ, ఒక సెన్సిటివ్ డెలికేట్ గా ఉన్న సందర్భంలో అలా దూరిపోయే అప్పారావు గారి ఎంట్రీనే ఇది మొత్తం సృష్టించింది, నెంబర్ వన్. నెంబర్ టూ, ఒక వ్యక్తి ప్రాణం పోగొట్టుకున్నాడని పిల్లలు అందరూ కొట్లాడుతున్న సందర్భంలో నా గ్లాస్ పగిలిపోయింది. నిజంగా విద్యార్థులు తలుచుకుంటే విధ్వంసం సృష్టించడం పెద్ద ఇది కాదండి, 15-14 రోజులు పిల్లలు వెలివాడలో ఉన్నారు కానీ విధ్వంసాలు సృష్టించలేదు. వాళ్లకున్న వ్యతిరేకతని వాళ్ళు కరెక్ట్. ఒక్క నిమిషం సుజాత గారు, ఏదో ఒక పార్టీ, ఒక ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నేతలు కొంతమంది సో ఈ రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు అని అంటారు మీరు, వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారు అని అంటారు. అంటే ఇక్కడ ఒకటి ఉందండి, మేము ఫ్యాక్ట్ ఫైండింగ్, జస్ట్ సురేష్ కుమిటి ముంబై నుంచి వచ్చినప్పుడు నేను కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ సంస్థలో ఉన్నా, వాళ్ళు ఏం చెప్పినారంటే చాలా మంది టీచర్లు పేర్లు చెప్పలేదు కానీ అప్పారావు గారు సర్పాస్ 10-15 క్యాండిడేట్స్ అండ్ మేడే వైస్ ఛాన్సలర్, ఆయన కంటే ఎంతో మంది క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా కాదని. ఇప్పుడు ఎప్పుడైతే వైస్, నేను ఒక టీచర్ గా చెప్తున్నా, నేను ప్రిన్సిపల్ గా, అట్కాస్ట్ ప్రిన్సిపల్ గా, ఎప్పుడైతే యూనివర్సిటీ అధికారులు రాజకీయ నాయకుల చేత నియమించబడతారో ఈ ఈ ఇలాంటి పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే పాపం, కానీ మేడం రోహిత్ ఆత్మహత్య జరగక ముందు వరకు వీసీకి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఎవరు కూడా ఎక్కడ మాట్లాడలేదు, హెచ్యు వ్యవహారం ఎక్కడా కూడా వార్తల్లోకి రాలేదు. కానీ అప్పారావు ఎప్పుడు వార్తల్లోని వ్యక్తి, 2002 రెటిఫికేషన్ నుంచి ఆయన చరిత్ర చూస్తే ఎవరు అపాయింట్ చేశారు, ఎట్లా అపాయింట్ కరెక్ట్. ఒక ఒక చిన్న విషయం సుజాత గారు, ఇక్కడ రాజకీయాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఒక రాజకీయ పార్టీ తన స్వలాభం కోసం ముందుకు వచ్చిందని అన్నారు, సో మరో రాజకీయ పార్టీ ఓ రకంగా విద్యార్థుల్లో ఓ రకమైన అలజడి క్రియేట్ చేయడం అనేది, విద్యార్థులు కూడా వాళ్ళకి వంతపాడడం అనేది ఎంతవరకు సమంజసం మరి అటప్పుడు? ఇప్పుడు విద్యార్థి సంఘాలు అంటే ఎన్ఎస్యు అంటే కాంగ్రెస్ కుండి, ఏబిపి అంటే బీజేపీ, అట్లా రకరకాలుగా పార్టీల సంఘాలే ఉంటాయి అక్కడ విద్యార్థి సంఘాలు. తప్పకుండా యచూరి గారు పోతారు, అందరు పోతారు అక్కడికి మాట్లాడతారు, కానీ అడ్మినిస్ట్రేషన్ మీద ఒత్తిడి తేవడం, పలానా స్టూడెంట్స్ మీద రెస్టికేట్ చేయండి అని చెప్పడం అనేది ఇక్కడ ప్రాబ్లం. ఓకే, అది చెప్పకుండా మీరు ఏబీవీపీకి కూడా వాళ్ళకి అధికారాలు ఉంటాయి, వాళ్ళ వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళ ఐడియాలజీ వాళ్ళు పెట్టుకోవచ్చు, వేరే లెఫ్ట్ పార్టీలు పెట్టుకోవచ్చు, ఇక్కడ అది కాదు సమస్య. మీరు అపాయింట్ చేసిన వీసీల ద్వారా, మీ ఎమ్మెల్సీలు, బీజేపీ మినిస్టర్ల ద్వారా ఇప్పుడు ఒక సిరీస్ ఆఫ్ చరిత్ర నడిచింది అక్కడ రోహిత్ మరణం వెనక. ఓకే, ఫ్యాక్ట్ ఫైండింగ్, ఎంహెచ్ఆర్డీ ఫ్యాక్ట్ ఫైండింగ్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఉందని తేల్చి చెప్పింది కదండి. అవును, ఇంకా ఇంకా విచిత్రంగా సో అంటే ఒకటి ఒకటి సుజాత గారు, ఫైనల్ గా వీసీ అపారాన్ని తొలగిస్తే హెచ్సియు లో ఉన్న పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని అనుకోవచ్చు? ఇప్పుడు పిల్లల డిమాండ్, టీచర్లు కూడా ఒక రిలీజ్ చేశారు, మీరు అది చదవాల్సింది. అవును, సంఘాలు కూడా అడుగుతున్నారు, నేరం మోపబడిన వ్యక్తి ఆ నేరం పూర్తయ్యేంత వరకు కూడా ఆవిడ ఎవరు కూడా ఆ కేసులో అరెస్ట్ కాకపోవడం, ఒక చిన్న ఇన్సిడెంట్ మీద ఇద్దరు ప్రొఫెసర్లు ఇప్పుడు 48 అవర్స్ అయింది, వాళ్ళ ఉద్యోగాలు రిస్క్ లో ఉన్నాయని అంటున్నారు. మరి వీసీ అప్పారావు గారంత వ్యతిరేకత కూడా వాళ్ళ దగ్గర లేదు, అంటే ఒకే సిస్టమ్ లో ఒకే యూనివర్సిటీలో ఈ ప్రొఫెసర్ల మధ్య ఉన్నది చూడాలి. వీసీ అప్పారావు గారు వెళ్ళాలనేది చట్టం చెప్తుంది, ఉన్న పరిస్థితి చెప్తుంది, విద్యార్థుల డిమాండ్, ప్రజా సంఘాల డిమాండ్ అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుజాత గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు హెచ్సియు జాక్ సుంకన్ గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. సుంకన్ గారు, హెచ్సియు వ్యవహారానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అసలు చెప్పండి? హలో సుంకన్ గారు, చెప్పండి సార్. హెచ్సియులో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అసలు చెప్పండి? హెచ్సియులో ఒక అన్డిస్క్లేర్డ్ ఎమర్జెన్సీ అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు తెలుసు, మీడియాకు తెలిసినట్లుగానే వాటర్ బంద్ చేయడం, తర్వాత ఫుడ్ బంద్ చేయడం, ఇంటర్నెట్ బంద్ చేయడం, కరెంట్ బంద్ చేయడం, అసలు స్టూడెంట్స్ కు సంబంధించిన రిలేటివ్స్ ను రాయనివ్వకపోవడం,
ఎవరైనా అవుట్ సైడర్స్ వస్తూ ఉంటే రానివ్వకూడదు, చాలా ఇబ్బందికరం. అంటే ఒక ఎమర్జెన్సీని కల్పించే విధంగా ఈ క్యాంపస్ ను క్రియేట్ చేయడం జరిగింది. దాని తర్వాత మీడియాను కూడా అలౌ చేయలేదు, మీడియాను అలౌ చేయలేదు. మీడియాను అలౌ చేయకుండా ఇష్టం వచ్చినట్లు పోలీసుల చేత అరాచకం సృష్టించింది ఈ క్యాంపస్. దాని తర్వాత 27 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి 24 గంటల్లో ఏదైతే కోర్టులో సబ్మిట్ వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలో ప్రొడ్యూస్ చేయకుండా అర్ధరాత్రి 11:30 తీసుకెళ్లిపోయి ఒక జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేసి తర్వాత మళ్ళీ 14 డేస్ రిమాండ్ కు పంపించడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత కనీసం పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేసాం పలానా పోలీస్ స్టేషన్ లో పెట్టామని చెప్పేసి. అది కూడా లేకుండా అరెస్ట్ చేసిన మొదటి నుంచి వాళ్ళను ఫిజికల్ గా టార్చర్ చేస్తూ ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్, అంటే సుందర్ గారు వ్యవహారాలన్నీ తెలిసినవే, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని అనుకుంటారు సార్? ఇదేంటంటే కేవలం అప్పారావు తన యొక్క పదవిని కాపాడుకుని వైశాంతలుగా యూనివర్సిటీలో చాలా మంది అవ్వాలని కోరుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ క్రిమినల్ అప్పారావును ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కొనసాగించే ప్రసక్తి లేదు, ఎందుకంటే ఇతని పైన ఆల్రెడీ క్రిమినల్ చార్జెస్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయింది. దీని నుంచి తప్పించుకోవడం కోసము బెయిల్ అప్పీల్ చేశాడు. హైకోర్టులో 6 సార్లు బెయిల్ అప్పీల్ చేసి చుక్కెదురైంది అతనికి, హైకోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. అలాగే తన పైన పెట్టిన కేసులు కొట్టివేయాలని చెప్పేసి 6 సార్లు హైకోర్టును అప్పీల్ అవుట్ చేయడం జరిగింది. 6 సార్లు హైకోర్టు అతనికి చుక్కెదురైంది హైకోర్టులో. సో తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్ వేసినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇంకా నడుస్తూనే ఉంది. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా నవ్వకుండా ఈ క్రిమినల్ చార్జెస్ ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ వైశాఖంలోకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలను తారుమారు చేసి సాక్ష్యాలను తారుమారు చేసి తన యొక్క పదవిని నిలబెట్టుకునే అవకాశం అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే అంటే సుందర్ గారు ఈ విషయం చీపాటంగా పనిచేసినప్పుడు 10 మంది దళిత విద్యార్థుల పైన క్రిమినల్ కేసెస్ పెట్టించాడు. 10 మంది దళిత విద్యార్థులను అప్పుడు 2 సంవత్సరాలు యూనివర్సిటీ నుంచి రెస్టిగేట్ చేయించి వాళ్ళ మీద బయట పెట్టిన క్రిమినల్ కేసెస్ కు వాళ్ళు 8 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగి వాళ్ళ జీతం నాశనం చేసుకున్నారు. ఇది అప్పారావు యొక్క చరిత్ర. రైట్, థాంక్యూ వెరీ మచ్ అండి సుందర్ గారు, థాంక్యూ వెరీ మచ్ అండి, థాంక్యూ అండి. మంగేష్ కుమార్ గారు, 2 వాదనలు కనిపిస్తున్నాయి, అంటే 2 ఒకే రకంగా. సో అంటే సమస్య పరిష్కారం హెచ్సిని తీసేస్తే వచ్చేస్తుందా? లేదు, ఇప్పుడు ఇట్లా కాదు. ఐ మీన్ బీసీని తీసేస్తే ఇట్లా కాదండి. ఇప్పుడు బీసీ అపాయింట్మెంట్ ఎప్పుడు క్వశ్చన్ చేయాలంటే ఎప్పుడైతే అపాయింట్మెంట్ చేశారు అనేది. ఇప్పుడు ఒక ఇప్పుడు ఇంకోటి తీసుకుందామండి, ఇలాంటి అప్పుడు క్వశ్చన్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు ఇప్పుడు లీవ్ నుంచి రాయి సడన్ గా ఆయన ఒక పారాషూట్ నుంచి మళ్ళీ ఎయిర్ డ్రాప్ అయ్యి తీసుకోవడం అనేది అది తప్పే. రైట్, బట్ నేనేమంటానంటే బీసీలో లోపాలు ఉన్నాయంటే అప్పుడే ఎవరైతే సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారో అప్పుడే క్వశ్చన్ చేయి అన్ఫిట్. బట్ దానికన్నా ఒక బేసిక్ చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇక్కడ రైజ్ అవుతున్నాయి. ఈ బేసిక్ క్వశ్చన్స్ ఏమిటంటే, అసలు గవర్నమెంట్ గదిలో హక్కు గజేంద్ర చౌహాన్ ఉన్నాడు ఎఫ్టీఐ, గజేంద్ర చౌహాన్ మీద ఉద్యమం జరిగింది, ఆయన కూడా ఇలాగే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అతని మీద కూడా అన్ఫిట్ అన్నారు. ఏంటంటే ఆయన ఏమి సినిమాల్లో ఇండస్ట్రీలో ఏం లేదు, ఆయన ఏంటంటే మహాభారత్ లో యుధిష్ఠిర రోల్ వేశారు, దాని తర్వాత ఏంటంటే బి గ్రేడ్ ఫిల్మ్స్ లో కొన్నిట్లో రోల్ వేశారు అనేది ఆయన తీసుకొచ్చి వేశారు. ఇది ఇది చాలా సబ్జెక్టివ్ ఇష్యూ అండి. మాకు నాకు సినిమా నచ్చింది, మీకు సినిమా నచ్చకపోతే మీకు నచ్చింది సినిమా రివ్యూలో ఫస్ట్ థింగ్ ఏం చెప్తారంటే సినిమా చెత్త అనేప్పుడు చెప్పకండి, ఏదో మీరు హైలీ మిసబుల్ అనేప్పుడు అనకండి, మీకు కొంతమంది నచ్చుతుంది. సో అలా గజేంద్ర చౌహాన్ మీద మీరు ధ్వజం ఎత్తేసి ఆయన బీజేపీ ఆయన అంటే ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు అపాయింట్ చేయలేదా? అది మరి చేయాలి. ఇది దెర్ ఇస్ ఒక లార్జర్ ఇష్యూ అండి. ఒక స్మాలర్ ఇష్యూ ఏమిటంటే ఇక్కడ 3 తేడాలు వస్తున్నాయి. ఇక్కడ ఒకటేమో మెస్లో ఏమో మీరు బంద్ కరెంట్ బంద్ చేస్తారంటున్నారు, వాళ్ళు ఏమో ఏమంటారంటే నాన్ టీచింగ్ స్టాఫ్ అని కొట్టారు కనుక మనం ఇచ్చేయలేదు అంటున్నారు. దాని తర్వాత అక్కడ ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సుశీల్ కుమార్ ఏబీవీపీ విద్యార్థిని వీళ్ళు కొట్టారని వస్తున్నారు, వాళ్ళు ఏమో కొట్టలేదు అంటున్నారు. ఒక ఎన్క్వైరీ కమిటీ కూడా కొట్టలేదని ప్రూవ్ అవుతున్నది. ఇట్లాగే చాలా చాలా వివిధ రకాల వర్షన్స్ వస్తున్నాయి. ఇదేమిటంటే ఒక జ్యుడిషియల్ ఎన్క్వైరీ అపాయింట్ చేశారు, దానికి వదిలేయాలి. బట్ ఇక్కడ ఒక లార్జర్ ఇష్యూ ఏముంది ఏంటంటే యూనివర్సిటీస్లో అటానమీ, ప్రతి యూనివర్సిటీకి అటానమీ ఉంది. ఈ అటానమీ అనేది ఎంతదాకా పోవాలి దానికి నేను చెప్పడానికి నేను నగనా ఇంకా పెద్దవాళ్ళు చెప్పాలి. ఎలాగంటే ఇప్పుడు యూనివర్సిటీ అటానమీ అంటే పొలిటికల్ యాక్టివిటీ జరగాలంటే పొలిటికల్ యాక్టివిటీ జరగాలి, ఎక్కడ దాకా లైన్ గీయాలి ఎక్కడో ఒక లైన్ గీయాలి, ఇదేంటంటే అన్లిమిటెడ్ అన్రిస్ట్రిక్టెడ్ అంటే పరిష్కారం ఏంటి అసలు దీనికి? అదే చెప్తానండి, దీనికి కూర్చుని
ఇటుపక్క యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ, ఎందుకంటే చాలా యూనివర్సిటీలు జరుగుతున్నాయి. ఇప్పుడు అలహాబాద్ యూనివర్సిటీ చెప్తా, అలహాబాద్ యూనివర్సిటీలో ఒక చాలా మంచి పరిణామం జరిగింది ఏంటంటే, అక్కడ రిచా సింగ్ అని ప్రెసిడెంట్గా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎలక్ట్ అయ్యింది, మిగతా ఆఫీస్ బేరర్స్ అంతా ఏబీవీపీ క్యాండిడేట్స్గా అయ్యారు. వీళ్ళకి ఇప్పుడు పట్టలేదు. వీళ్ళేమో యోగి ఆదిత్యనాథ్ని ఏబీవీపీ వాళ్ళు పిలిస్తే, వీళ్ళేమో ఇంకో లెఫ్ట్ లీనింగ్ జర్నలిస్ట్ సిద్ధార్థ్ వరదరాజ్ని పిలిచారు. వీళ్ళు ఆయన రానివ్వలేదు, వాళ్ళేమో ఆయన రానివ్వలేదు. మళ్ళీ ఐఐటి మెడ్రాస్లో చూస్తున్నాయి. అలాంటిది అంబేద్కర్ స్టడీ సర్కిల్కి పరిష్కారం దొరికే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉంటున్నాయి. దీంట్లో ఈ యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారాలు ఇంత రాజకీయ రంగ పురుముకుంటున్నప్పుడు పరిష్కారం అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా పరిష్కారం దొరుకుతుంది కూడా. దీన్ని ఏంటంటే పొలిటికల్ లీడర్ అంటే పరిష్కారంగా చూడాలా, దాన్ని ఒక రాజీగా అర్థం చేసుకోవాలంటారు. మరి డిస్కషన్ చేయాలి, డిబేట్ జరగాలి, దీన్ని పరిష్కారం చేయాలి. ఎప్పుడు ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళి లేకపోతే యూనివర్సిటీలో భాషణలు ఇచ్చి ఏది కేజ్రీవాల్, రాహుల్ గాంధీ లేకపోతే మిగతా వాళ్ళు చేసినట్టుగా, అలా కాకుండా స్టూడెంట్స్ని వైస్ ఛాన్సలర్ని డిసైడ్ చేసుకోనివ్వండి. బయట వాళ్ళు రాజకీయాలు దాంట్లో జోక్యం చేసుకోకూడదు. థ్యాంక్ యూ నాగేష్ కుమార్ గారు.